చిన్నప్పుడు అంటే పెద్ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొంచెం 10th అంటే ఎస్ఎస్ఎల్సీ అప్పుడు ఆ టైంకి వచ్చేసరికి కొంచెం డ్రామాలు నాటకాలు అవి వేసేవాళ్ళం ఊరికే సరదాగా. అది సినిమాల్లో రావాలని కానీ అట్లా అని ఏం కాదు, ఊరికే సరదాగా వేసేవాళ్ళం. చదువుకునేటప్పుడు మామూలుగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నేను, పెద్ద చదువు అనేది నెంబర్ 1 స్టూడెంట్ నేను కాదు. అలా అని బాగా డబ్బున్న కుటుంబం ఏం కాదు. ఓకే, తినడానికి ఉండటానికి ఏదో ఉంది. నేను నాకు బ్రదర్స్ ఎవరు లేరు, నేను ఒక్కనే. సిస్టర్ ఉంది. సో కొంచెం ఘారంగానే పెంచారు. ఘారంగా పెంచినా కూడా విపరీతమైన ఖర్చు పెట్టడానికి డబ్బులు అంత ఉండేవి కాదు. అట్లా అని మరీ లేకుండా కూడా లేదు. అప్పుడప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి నెల్లూరుకు వచ్చి ఒక సైకిల్ మీద ముగ్గురం, అంటే నెల్లూరు నుంచి కరెక్ట్గా 16 కిలోమీటర్లు మా ఊరు మైపాడు. నేను పుట్టింది 11-12 సంవత్సరాల వరకు పెరిగిందంతా మైపాడు అనే ఊరు. ఆ తర్వాత మా అమ్మగారి ఊరికి వెళ్ళాము. అక్కడ గంగపట్నం, అక్కడ ఉన్నాను ఒక 5-6 ఇయర్స్. సైకిల్ మీద ముగ్గురు వెళ్ళాము. పొద్దున్నే బయలుదేరేవాళ్ళం, మధ్యాహ్నం. నాకు సైకిల్ కొనివ్వలేదు. 2 సార్లు పడిపోయాను సైకిల్ దొక్కుతూ, మోకాళ్ళు అన్ని దెబ్బలు తగిలి, అందుకని నాకు సైకిల్ కొనివ్వల. ఫ్రెండ్స్ సైకిల్ లేకపోతే రెంట్ సైకిల్ తీసుకునేవాడు. తీసుకుని వెళ్ళేవాడు నెల్లూరుకి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చేది మా మదరు. 5 రూపాయల్లో 75 పైసలు ప్లేట్ మీల్స్, మళ్ళీ ఫుల్ మీల్స్ తింటే డబ్బులు అయిపోతాయని 75 పైసలు పెట్టి ప్లేట్ మీల్స్ సరిపోయేది మాకు. అప్పుడు బాగుండేది, మంచి హోటల్ ఇప్పుడు కూడా ఉన్నట్టు ఉంది. అక్కడ తినేసేసి అక్కడి నుంచి మ్యాట్నీకి వెళ్ళేవాళ్ళం, ఫస్ట్ షోకి వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ షోకి వెళ్ళి అక్కడి నుంచి ఇక బయలుదేరేవాళ్ళం. సెకండ్ షో చూస్తే మరీ తెల్లారిపోద్ది అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరేవాళ్ళం. అంటే ఎవరి సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు? నేను నాగేశ్వరరావు గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని అండి. నాగేశ్వరరావు గారు బాగా డ్యాన్సులు వేస్తారని, మంచి డ్రెస్సులు వేసుకుంటారని, ఆ డ్రెస్సులు కొంచెం కాపీ కొట్టేవాడిని నేను. ఇంట్లో కొంచెం దెబ్బలాడి కొంచెం, అంటే అంత కాస్ట్లీ కాదు, కొంచెం దగ్గర దగ్గరలో కొనుక్కొని వేసుకుని వెళ్ళేవాడిని. నాగేశ్వరరావు గారు ఆ స్టైలు, ఆ పాటలు బాగుండేవి ఆయన సినిమాలలో, ఆ డ్రెస్సింగ్ అది బాగుండేది. సో ఎక్కువ ఆయన సినిమాలు చూసేవాడిని నేను. అదే నాకు తెలిసి తెలిసి అంతస్తులు అట్లాంటి దగ్గర నుంచి కొంచెం ఊహ తెలుసు నాకు. అక్కడి నుంచి ఆయన సినిమాలు రెగ్యులర్గా చూస్తుండేవాళ్ళం. మిగతా హీరోలు చూసేవాళ్ళు కదా, మిగతా హీరోలు రామారావు గారి సోషల్ సినిమాలు ఎక్కువ వచ్చేయగాడు. అప్పుడు ఏదో ఒకటో రెండో వచ్చినాయి అనుకుంటా. అందలం ఎక్కాడమ్మాయి అనే ఒక పాట ఉంటుంది, ఏ సినిమా లషర్ గారి, ఆ సినిమా చూశాను. తర్వాత ఎక్కువసార్లు చూసింది ఎన్టీ రామారావు గారి సినిమా, ఇదే అండి మన జగదేక వీరుని కథ.
దాంట్లో ఆ బీసీ రాజాదేవి గారి కోసం ఏంటో తెలిసి తెలియని వయసు చాలా అందంగా ఉంది అని ఆ కొలంలో పాట పాడుతుంది వరించి వచ్చిన మానవ వీరుడని అదేనో దాంట్లో పాటలు బాగుంటాయి రామారావు గారు ఆ ట్రిక్కులన్నీ బాగుంటాయి దాంట్లో తమాషాలన్నీ చేశారు సో అది కొంచెం కొద్ది కొద్దిగా గుర్తుంది నాకు అది చూసినట్టున్నాను తర్వాత మోగ మనసులు ఎక్కువసార్లు చూశాను ఇంకా అక్కడి నుంచి ఆ తర్వాత కృష్ణ సినిమాలు అవి చూడటం మొదలుపెట్టాను శోభబాబు సినిమాలు పెద్ద చూసినట్లేదు నేను తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత శోభబాబు సినిమాలు చూశాను సినిమా చూసేసి మా మదర్కి ఒక కాఫీ పొడి పొట్లం తీసుకెళ్ళాలి అది కంపల్సరీగా ఎంత ఉండేది అది ఒక రూపాయో 40 పైసలు ఏదో ఉండేది అంత కాఫీ పొడి పొట్లం అది పట్టుకెళ్ళేవాడి అంటే వారానికి ఒకసారి సినిమాకి లేదండి 15 రోజులకి ఒకసారి 20 రోజులకి ఒకసారి అట్లా వెళ్ళేవాళ్ళం కాఫీ పొడి పట్టుకెళ్ళి మా మదర్కి ఇస్తే మా మదరు సంతోషపడేది తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ నెల్లూరు వెళ్ళాలంటే ఏమని అడగాలి కదా మా ఫాదర్ పెద్ద పట్టించుకునేవాడు కాదు ఫ్యామిలీని పెద్ద పట్టించుకునేవాడు కాదు అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు వ్యవసాయం చేసుకునేవాళ్ళం అండి మా ఫాదర్ వ్యవసాయం అంటే తను చేసేవాడు కాదు కానీ కొంతకాలం కౌలుకి ఇచ్చేసాడు కొంతకాలం తను చేశాడు చేసినప్పుడు సాయంత్రం అయితే ఆయన చేయడం అంటే కూలీలను పెట్టి చేయించేవాడు అనమాట ఆయన కూర్చుని ఉంటే నేను సాయంత్రం పూట ఫ్లాస్క్లో కాఫీ తీసుకెళ్ళాలి ఆయనకి నడుచుకుంటూ వెళ్ళేవాడిని పొలానికి కాఫీ ఇచ్చేసి మళ్ళీ తిరిగి వచ్చేసేవాడిని ఆ ఒడ్లు బండేటప్పుడు ఊరికే సరదాగా పరిగేరుకునేవాళ్ళం పరిగేరుకుని మొత్తం తీసుకొచ్చి మా ఇంటి ముందు కౌంటర్ షాప్ ఒకటి ఉండేది అక్కడ ఇస్తే వాళ్ళు చాక్లెట్లు ఇచ్చేవాడిని ఆ చాక్లెట్లు అవి తినేవాళ్ళం నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తండి రామారావు గారిది సినిమా 1 ఇయర్ ఆడింది కదా లవకుశ బండి వచ్చింది మా ఊళ్ళకి ఇక అసలు ఆ బండి ఊర్లో నుంచి వెళ్ళే వరకు దాని వెనకాల పడి ఆ పేపర్లో ఇచ్చిరేసేవాళ్ళు ప్యాంప్లెట్స్ అన్నీ తీసుకుని అవి దానివల్ల మేము చేసింది ఏం లేదు ఊరికే నేను నాకు ఒక 45 దొరికినాయి అని 50 దొరికినాయి అని ఊరికే అట్లా లెక్క చెప్పుకోవడం కోసం అనమాట అట్లా పరిగెత్తి తిరుగుతూ ఉండేవాళ్ళం తర్వాత ఆటలన్నీ బాగానే ఆడేవాడిని నేను బ్యాడ్మింటన్ కానివ్వండి స్కూల్లో ఆటలు బాగానే ఆడేవాడిని లాంగ్ జంప్ కానీ ఇట్లాంటివన్నీ బాగా ఆడేవాడిని ఎక్కువ షోకి ఎక్కువ చిన్నప్పటి నుంచి అంతేగా అదే ఆ షోకి ఎక్కువ చదువు తక్కువ అనమాట చదువు అసలు మ్యాథ్స్ అయితే అసలు టోటల్ 0 వచ్చేది నాకు ఆ మ్యాథ్స్ టీచర్ ఇంకా బతికే ఉన్నాడు మొన్న నేను నా వైఫ్ వెళ్ళాం మా మదర్ చనిపోతే వెళ్ళినప్పుడు నా వైఫ్తో చెప్తున్నాడు ఆయన ఏమై వీడు అసలు టోటల్గా మ్యాథ్స్లో 0 నేను ఇంటికి రమ్మనేవాడిని ట్యూషన్ చెప్తానని ట్యూషన్ చెప్పినా కూడా ఏం వచ్చేది కదా వీడికి అని చెప్పి చెప్తున్నాడు ఆయన రఘురామరెడ్డి గారు.